నమస్కారం, ఆర్కే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. సీఎం వైఎస్ జగన్ ను రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్పర్సన్ మర్యాద పూర్వకంగా కలిశానంటూ వెల్లడి. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి మేలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. వివేక కేసులో సిబిఐ విచారణపై ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఐదు నెలలుగా మిషన్ భగీరథ నీరు సకాలంలో సరిపడరాక సమీప గోదావరికి వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నాం, ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు. వార్తలో ముందుగా, క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్పర్సన్ మరియు అథారిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఏర్పాటైన తర్వాత తొలిసారి చైర్పర్సన్ జస్టిస్ జే ఉమాదేవి ఆధ్వర్యంలో సీఎం ను అథారిటీ సభ్యులు బి ఉదయలక్ష్మి రిటైర్డ్ ఐఏఎస్, బి శ్రీనివాసులు రిటైర్డ్ ఐపీఎస్, కెవి గోపాలరావు రిటైర్డ్ ఐపీఎస్లు కలిశారు. తల్లి మనసుతో ఆలోచిస్తూ తండ్రిలా బాధ్యత తీసుకుని రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి మేలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. సచివాలయం వాలంటీర్ వ్యవస్థను నెలకొల్పి పరిపాలనను ప్రజల గుమ్మం వద్దకు చేర్పారని చెప్పారు. సచివాలయ వ్యవస్థ ద్వారా 722 సేవలను ప్రజలు ఉచితంగా ఆదుకుంటున్నారని చెప్పారు. పాదయాత్రలో తాను చూపిన ప్రజల సమస్యలను అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తున్నారని చెప్పారు. దేశంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి నాయకుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి. మేనిఫెస్టో ఎంత పవిత్రమైనదో తెలుసుకునేలా చేసిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అంటూ మంత్రి రోజా కొనియాడారు. నేను విన్నాను అని ప్రజలకి నమ్మకాన్ని కల్పించాడు. ఈ 4 సంవత్సరాలలో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రెట్టింపయ్యే విధంగా తన పరిపాలనతో వారందరి జీవితాల్లో వెలుగులు నింపాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి 4 మాటల్లో చెప్పాలి అంటే, సంక్షేమం, సుస్థిరత, సాధికారిత, సమ్మిళిత అభివృద్ధి దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ 4 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను చూసి నవనాడులు చిట్లిపోయి నవరంధ్రాల్లో రక్తం వచ్చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏ విధంగా తయారయ్యాడు అంటే, తాను చేసిన మంచి ఏది లేదు కాబట్టి చెప్పుకోవడానికి నిన్న ఒక ప్రజా ఛార్జ్ షీట్ అని ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఆయన పిచ్చికి పరాకాష్ట అని చెప్పచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పిట్ట కథలకి, పచ్చ ఛానళ్ళ కట్టు కథలకి పుట్టిన విషపుత్రిక ఈ ఛార్జ్ షీట్ అని చెప్పచ్చు. ఎందుకంటే దాంట్లో పేర్కొన్నారు 4 సంవత్సరాలు జగనన్న పరిపాలన మోసపూరితమైనదంట. 2014లో జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవటం కోసం 600 పైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక 6 హామీలైనా నెరవేర్చారా నేను అడుగుతున్నా. ఈరోజు 98.5% తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మోసపూరిత పరిపాలన ఎలా చెప్తావు? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో నువ్వు పెట్టిన మొదటి సంతకాలు ఏవైతే 5 ఉన్నాయో, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ,
అలాగే మీరు చూస్తే బెల్ట్ షాపుల రద్దు, 2 రూపాయలకే 20 లీటర్ల మరి మినరల్ వాటరు, పెన్షన్ల పెంపు. అంటే సంతకం పెడితే ఆ రోజు నుంచి అది అమలు అవ్వటం అనేది. వివేక కేసులో సిబిఐ విచారణపై ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారంటూ, ఈ కేసులో రాజకీయ కోణం ఎక్కడా లేదని వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. విచారణ పక్కదారి పట్టించేలా, దర్యాప్తును ప్రభావితం చేసేలా యెల్లో మీడియాలో చర్చలు పెట్టిందంటూ తుయ్యపట్టారు. సీఎం వైఎస్ జగన్ ను ఎదుర్కోలేకే ఇలాంటి పనులు చేస్తున్నారని, వ్యవస్థను కించపరిచేలా ఒక మూకలా తయారై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సదరు మీడియా పరిధులు దాటి వ్యవహరిస్తోందంటూ విమర్శించారు. వరుసగా జరుగుతున్న పరిణామాలు కానీ లేదా దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, అలాగే టీవీ5, అలాగే ఈనాడు, ఈటీవీ, ఇంకొకటి మహాన్యూస్ ఏదో ఈ మధ్య కొంచెం కనపడుతుంది. అందులో ఎక్కువ ఈ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, వీళ్ళు ఫస్ట్ నుంచి ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉందో దానికి సంబంధం లేకుండా, లేదా ఇన్వెస్టిగేషన్ అని పేరుతో జరుగుతున్న కోర్సును కూడా ప్రభావితం చేసే రకంగా, లేదా ఓపెన్ ట్రయల్ వాళ్ళే జరపడం, అది పొలిటికల్ నుంచి లీగల్ వరకు అన్ని స్పెక్ట్రమ్ అన్నీ కవర్ చేసుకుంటూ అల్టిమేట్ గోల్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా లేని తెలుగుదేశం పార్టీ, ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేని సత్తా లేని తెలుగుదేశం పార్టీని ప్రొటెక్ట్ చేయడానికో, లేదా దానికి ఒక అస్త్రం ఇవ్వడానికో ఒక అజెండాతో నడుస్తున్నారని మేము ముందు నుంచి అంటున్నాం. అది కనపడుతూనే ఉంది. ఇది సిబిఐ చేస్తున్నప్పటి నుంచి ఎక్కువైంది. ఆ ప్రాసెస్లో భాగంగానే ఈరోజు దాంట్లో కొన్ని పాయింట్స్ రెలవెంట్గా అనిపించేవి ఉన్నాయి కాబట్టి, అలాగే మీడియా ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి మీతో మాట్లాడదామని పిలిచాను. ఈరోజు ఇచ్చిన జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ చూస్తే దాంట్లో ప్రధానంగా మీడియా తన పరిధులు దాటి, ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ఆయన స్పెసిఫిక్ తర్వాత నేమ్స్ కూడా మెన్షన్ చేశాడు, ఏబిఎన్ ఛానల్, అలాగే మహాన్యూస్ ఛానల్, వాళ్ళకు సంబంధించినంత వరకు జడ్జి గారికి కూడా దురుద్దేశాలు ఆపాదించే రకంగా ఒక కామెంట్స్ చేసిన ఆ కామెంటేటర్ కూడా ఒక సస్పెండెడ్ జడ్జి, అతను ఇప్పుడు టీడీపీ దాంట్లో ఎలా తిరుగుతుంటాడో అందరికి తెలుసు. టీడీపీ మొత్తం టీమ్ ఆఫ్ ఒక మూకలాగా తయారై అటాక్స్ చేయడానికి పెట్టుకున్న అటాకర్స్ టీమ్ లాంటి దాంట్లో సస్పెండెడ్ జడ్జి ఉంటాడనే విషయం కూడా అందరికీ తెలుసు. అతను చేసిన ఒక అన్యాయమైన కామెంటు, దాని గురించి కూడా జడ్జి గారు ప్రస్తావిస్తారు. ఇంటింటికి త్రాగునీరు అందించాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ సర్కార్ మిషన్ భగీరథను ప్రవేశపెట్టిన, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు త్రాగునీటి సమస్యలు తప్పడం లేదంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల అటవీ గ్రామాలైన నీలంపల్లి, ఇచ్చంపల్లి ప్రజలు నీటి కోసం ఆరిగోసలు పడుతున్నారని అన్నారు. 5 నెలలుగా మిషన్ భగీరథ నీరు సకాలంలో సరిపడా రాక సమీప గోదావరికి వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం పనులను కూడా మానేసి చిన్నపిల్లలతో సహా గోదావరికి వెళ్లి అవసరాలు తీర్చుకుంటున్నామంటూ వాపోతున్నారు. ఆ మధ్యలో మిషన్ భగీరథ నీళ్ళు ఎంపీడీఓ గారి ఇంటి వచ్చారు కదా, వచ్చి మీకు 3 రోజులలో చేస్తానన్నారు కదా, ఎన్ని రోజులు ఇట్లా అని ఎన్ని బిందెలు తెస్తారు, రోజుకి ఎన్ని బిందెలు తెచ్చుకుంటారు? ఆకులు కూడా కొత్తలేరా? ఇప్పుడు ఇది మీరు ఆ గోదావరి ఎన్ని కిలోమీటర్లు ఉంటది, ఆడకెళ్ళి మరి చిన్న పిల్లలు కూడా వచ్చుడైనా రోజు మరి మిషన్ భగీరథ నీళ్ళు ఇప్పట్లేదా? పొద్దున సాయంత్రం రావాలి కదా మీకు.
నీళ్లు పట్ కడితే ఆ నీళ్లు అప్పుడు మధ్యాహ్న సేపు కూడా ఉంటలేవు. మళ్ళా నీళ్ళు ఒడిచుడు ఎండ అనకుండా ఇక పోతనే ఉన్నాం. పోయి మళ్ళా తెచ్చుకోకట ఒక్కొక్క రోజు ఇక రాత్రి కన్నా లేదు ఏం లేదు నీళ్ళు లేక సప్పదాకా పండుకుంటున్నాం. పండుకొని మళ్ళా తెల్లారు లేచి గంగకు పోయి నీళ్ళు తెచ్చుకొని ఇక తాగుడు అయ్యే బూళ్ళు పోతే గోదావరికి కొంట పోతానమ్ మేము. కాదమ్మా ఈ చిన్న పిల్లలు ఏం చేస్తారు మరి అంత దూరం నుంచి వాళ్ళు ఎవరి దాగేమంద మాలు తెచ్చుకోడు తారాలు లేవు తారాలు అన్న బట్టలు గిట్టలు అన్ని ఐదు ఆరు రోజులకు ఒకసారి పోయి ఉతుక్కచ్చుకుంటారు. అరే అవునా మరి మీ వాళ్ళు ఇక్కడ పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరా కార్యదర్శి అయినా ఏదని ముఖ్యమంత్రి పర్యటన కోసం కర్నూలు జిల్లా పత్తికుంటలో పచ్చని చెట్లు నరికేశారు. జూన్ 1వ తేదీన పత్తికుంటకు సీఎం జగన్ వస్తున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పాత బస్ స్టాండ్ అంబేద్కర్ కూడలి వరకు చెట్లు తొలగిస్తున్నారు. కొన్ని చోట్ల కొమ్మలు నరికేస్తారు. 50 ఏళ్లుగా ఉన్న సుమారు 20 చెట్లను కొట్టేయడంతో పాత బస్ స్టాండ్ మార్గం కళ్ళతప్పిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటన కోసం భారీ వృక్షాలు తొలగించాల్సిన అవసరం ఏంటంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీవరాశితో కలకలలాడుతోంది భూగోళం మాత్రమే, దీన్ని కాపాడుకుందామంటూ గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం సీతమ్మధారలో విద్యార్థులతో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో ఆయన మాట్లాడారు. ముందుగా విద్యార్థుల చేత నర్సరీ మొక్కలు పేపర్ కవర్లలో ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు పర్యావరణ పరిరక్షణ గురించి, ట్రాఫిక్ ప్రమాదాల గురించి అవగాహన కల్పించాలని కోరారు. మిషన్ లైఫ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ పర్యావరణహితంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ వాలంటీర్ కిరణ్ మయి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి గ్రీన్ వాలంటీర్ గా మారి ప్రకృతి వనరుల పరిరక్షణకు కృషి చేయాలంటూ కోరారు. ప్రస్తుతం విశాఖలో చాలా మంది గ్రీన్ వాలంటీర్లు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని నీరజ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు తమ విద్యార్థులు కృషి చేస్తున్నారని, వారికి నిరంతరం చైతన్యవంతులు చేసేందుకు కృషి చేస్తున్నామని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని సోని మాట్లాడుతూ నిరంతరం విద్యార్థుల చేత కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారు పర్యావరణహితంగా జీవించేలా తమ వంతు కృషి చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులు మాట్లాడారు. వెరీ గ్లాడ్ మేము సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేసాము. ఆ సమ్మర్ క్యాంప్లో లాస్ట్ డేగా మేము ఎన్విరాన్మెంటల్ డే సెలబ్రేట్ చేసాము. ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మా పిల్లలందరి చేత ప్లాంటేషన్ చేయించాం. వాళ్ళకి ప్లాంట్స్ అంటే ఎంత విశేషమైన స్థానం ఉందో మన జీవితంలో అవన్నీ కూడా వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం. ప్రతి చిన్నపిల్లాడు కూడా ప్రతి చిన్నారి కూడా వాళ్ళ స్వహస్తాస్త్రాలతో వాళ్ళు ఒక్కొక్క మొక్క నాటి వాళ్ళ ఇంటికి చాలా సంతోషంగా తీసుకువెళ్ళారు. ఈ సందర్భంగా మాకు రత్నం గారు చాలా ఎక్కువ సహకరించడం వల్ల మేము ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకొని సక్సెస్ఫుల్గా చేయగలిగాము. ఈ వీటితో పాటు మేము పిల్లలకి సాయిల్ మిక్స్ ఎలా చేయాలి, మొక్కలు ఎలా నాటాలి, వాటిని ఎలా పర్యవేక్షించాలి, వాటిని ఎలా రక్షించాలి అనేది వాళ్ళకి పూర్తిగా మేము విశ్లేషించి చెప్పగలిగాము. ఆ తర్వాత వాటితో పాటు పిల్లలకి ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ పెట్టుకోవడం, తర్వాత సీట్ బెల్ట్ ఫాస్టింగ్ చేసుకొని డ్రైవింగ్ చేస్తే పలు విధాల రకరకాల ఉపయోగాలు, వాటి పెట్టుకోకపోవడం వల్ల జరిగే
దుష్ప్రమాణాలు పిల్లలకు తెలియజేయగలగలం. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ఆ రత్నం గారికి మా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. Degree third year, Sanjusar College for Women's. Today you are planning of the plantation of the Girl Environment Day. Many children are participating of this day to house the plant, role to the society, save the plant, save the water, how to grow the training program is that happen in the this school. This one is the summer camp procedures process is the among small challenge to high children to educate the solution of the plastic pollution, how to the pollution is not. సర్వే నంబర్ 164/1 భూమి షిప్ యార్డ్లో లేఅవుట్కు సంబంధించింది అని, మేము వారు వేసిన పిటిషన్ను అక్కడి గతంలో అన్యాయంగా చేపట్టిన షెడ్లను ఆ భూమిపై న్యాయస్థానంలో మహేష్ అనే భూ కబ్జాదారుడు వేసిన స్టెతస్కోప్ను తొలగించడం జరిగిందని, ఆ నేపథ్యంలో ఆ భూమిని లబ్ధిదారులమంతా స్వాధీనం చేసుకున్నామని అంటున్నారు. ఒకటి అప్రూవ్ లేఅవుట్ అండి, ఇది ఇది 1994 చేసిన లేఅవుట్. 1994 అలాట్ అయినాయి ప్లాట్స్ అన్ని, 25 ఏకర్స్ లేఅవుట్ ఇది. ఓకే అండి, ఇందులోని 1994 నుంచి 2011 వరకు అందరూ పీస్ ఆఫ్ ఎంజాయ్మెంట్ పీస్ఫుల్గా బాగానే ఉన్నాం. 2011లో దుల్లా వెంకటే మహేష్ అని చెప్పేసి ఒక ల్యాండ్ గ్రాబర్ ఆయన. ఎంత ల్యాండ్ గ్రాబర్, ఎంత దారుణమైన వ్యక్తి అని అంటే, లేని కాగితాలను పుట్టించగలడు, బతుకున్న మనుషులు చచ్చిపోయాడని చెప్పగలడు, చూపించగలడు కూడా. అంత కరువు కట్టిన మనిషి అనమాట. అంటే ఒక మనిషి మీద మనం అంతగా మాట్లాడుతున్నాం అంటే దానికి పరిపూర్ణంగా నా దగ్గర కాగితాల పరంగా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. రెండోది, ఆయన జీపీఏ తీసుకున్నాను అన్నాడు. అసలు జీపీఏ హోల్డర్స్ ఎవరని మీకు తెలుసండి? ఒక్కసారైనా మిమ్మల్ని చూపించాడా? అసలు జీపీఏ హోల్డర్స్ ఉన్నారా? అది జీపీఏ హోల్డర్ జీపీఏ ఎవరైతే ఇచ్చారో, ఓనర్ మెయిన్ ఓనరు జీపీఏ ఇచ్చాడు జీపీఏ ఇచ్చాడు అని అంటున్నాడు. అసలు మెయిన్ ఓనర్స్కే రైట్ లేదు, అసలు ఆ పట్టా లేదు. పట్టా ఎప్పుడో రిమాండ్ అయిపోయింది. ఆ రిమాండ్ అయిపోయిన పట్టా మీకు మన పట్టా స్టే చేశారు, ఆర్డర్ చేశారు, మళ్ళీ కొత్త ఫ్రెష్ ఎంక్వైరీ చేయమని చెప్పేసి హైకోర్టు ఎంక్వైరీ చేసింది. ఆర్డీఓ గారికి రెఫరెన్స్ ఇస్తూ ఆ ఎంక్వైరీ ఇంకా జరగల. రెండోది అండి, జాయింట్ కలెక్టర్ గారు స్పెషల్గా ఎంక్వైరీ చేయించారండి, ఏపీఐసీ స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ గారితో చేయించి ఆ రిపోర్ట్లో వెరీ క్లియర్గా స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ క్లియర్గా రాశారు ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి. ఎంఆర్ఓ ఆఫీస్లో చేసిన అవకతవకలు, ఎంఆర్ఓ గారు చేసినవి, అక్కడ సబ్ జూనియర్ అసిస్టెంట్ చేసిన సీనియర్ అసిస్టెంట్ చేసినవి, లేని కాగితాలను ఎలా ఫ్రాడ్ చేసి అందులో ఇంప్లీట్ చేశారో పేపర్స్ని, అవన్నీ క్లియర్గా స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ గారు పేరున డివి మహేష్ నెంబర్ 1 ల్యాండ్ గ్రాబర్ అని క్లియర్గా రాశారు. మహానాడు ఊహించిన దానికంటే విజయవంతమైందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మినీ మేనిఫెస్టో ప్రజల్లో సంచలనం కలిగిస్తుందని, దీన్ని చూసి వైసీపీ నేతల్లో గుబులు రేగుతోందని ఆరోపించారు. ఉక్రోషం తట్టుకోలేకే టీడీపీ మినీ మేనిఫెస్టోని వైసీపీ నేతలు చించివేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీకి మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబుల్ లాంటిదని తెలిపారు. ఇది ట్రైలర్ మాత్రమే, అసలైన తర్వాత ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో మేధోమదనం జరిగిన తర్వాతే మేనిఫెస్టోని విడుదల చేస్తారని తెలిపారు. 4 ఏళ్లుగా రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతుందంటూ ఆరోపించారు. గతంలో దీపం పథకం తెచ్చిన ఘనత చంద్రబాబుదేనని, ఇప్పుడు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారని తెలియజేశారు. యువగలం పాదయాత్ర విజయవంతంగా జరుగుతోందని అన్నారు. ప్రాణాలు కోల్పోవడం కారణమైన ఈ లెక్కల విషయం మనందరం చూస్తా ఉన్నాం. దాని మీద కూడా ఆయన మటన్ చెప్పాడు. అలాగే 30 లక్షల ఇళ్ల నిర్మాణం అని చెప్పాడు. మరి 30 లక్షలు కాదు, 3 లక్షలు కూడా ఇళ్ల నిర్మాణం జరగలేదు. అది కూడా ఏ విధంగా ఆయన మాట తప్పడం మనం చూస్తా ఉన్నాం. 2.3 లక్షల ఉద్యోగాల భర్తీ, మరి 2.3 లక్షలు అంటే 2వ 3వ ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం చూస్తున్నాం. ఆయన చేసిన ఉద్యోగాలు ఏంటంటే ఈ సచివాలయాలు, వాలంటీర్లు, అవి ఎటువంటి ఉద్యోగాలు మనం చూస్తున్నాం. అవి తప్ప ఒక్క కొత్త ఉద్యోగాన్ని ఆయన ఇచ్చిన పాపన బాల. అలాగే మెగా డిఎస్సి అన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా దాదాపు 3 డిఎస్సీలు పెడితే, ఇప్పుడు 4 ఏళ్ళు పూర్తయితే ఇంతవరకు ఒక్క డిఎస్సీ పెట్టల. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఉన్నారు, ఆ ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సీ లేదు.
అలాగే వృద్ధాప్య పెంచను 3,000 అంటే దాన్ని ఏ విధంగా 2,250 2,500 అలా పెంచుకుంటూ ఇప్పటికీ 2,757 అంటే ఇప్పుడు కూడా 4 ఏళ్ళు పూర్తయినా కూడా ఇంకా ఆ 3,000 కాని విషయం మనం చూస్తున్నాము. అలాగే అమ్మఒడి ఇందాక చెప్పాం మనం ఎంతమంది పిల్లలున్నా అన్నాడు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి దిగువ సన్నిధి వీధి నందు స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న 50 అడుగుల రోడ్ల నిర్మాణం పనుల భాగంగా అక్కడ ఉన్న బ్రాహ్మణ సేవా సంఘం, రావి చెట్టు మరియు అక్కడ నెలకొల్పిన నాగశిలలు ప్రతిష్ఠించిన విగ్రహాలను వేరే చోట ఏర్పాటు చేయడానికి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరి తారక శ్రీనివాసులు, బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సింగరాజు, ప్రకాశం పంతులతో చర్చించి వెనుక భాగంలో ఆ యొక్క నాగశిలను ప్రతిష్ట దానికి ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడే ఉన్న రావి చెట్టును ప్రకాశం పంతులు గారు తొలగించరాదని దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరి తారక శ్రీనివాసులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరి తారక శ్రీనివాసులు, బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సింగరాజు, ప్రకాశం పంతులు, దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏఈ కిషోర్ కుమార్, అర్చకులు తులసి శర్మ, పట్టణ ప్రముఖులు ధన, కళ్యాణ్, తేజ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న సారిపల్లిలో దివ్యేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది. ఇది సుమారు 220 సంవత్సరాల కాలం నాటి ఆలయం. దీన్ని దేవతల కట్టిన ఆలయమని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. గోపురం చుట్టూ రాళ్లతో చెక్కిన శిల్పాలు దర్శనమిస్తాయి. ఇది పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ శివుడు శివలింగం రూపంలో దర్శనమిస్తాడు. అచ్యుతపురం మండలం నేడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాకకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు తనయుడు ప్రగడ రాజు ప్రియులను ఆస్వర్దించేందుకు వస్తున్నారు.
పూడిమడక రహదారిలో గల లేపాక్షి కళ్యాణ మండపంలో మధ్యాహ్నం హాజరు కానున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపారు. చంద్రబాబు రాక టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కలిగిస్తోందని అభిమానులు కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు అభిమానులు కార్యకర్తలు శ్రేయోభిలాసులు ప్రజలు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటూ నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు కోరారు. అక్రమంగా తరలిస్తున్న 310 కిలోల గంజాయిని అల్లూరు జిల్లా ముచ్చింగిపుట్టు పోలీసులు పట్టుకున్నారు. ముచ్చింగిపుట్టు మండలం లుబ్బూరు జంక్షన్ వద్ద మంగళవారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా మల్కాన్గిరి నుంచి లుబ్బూరు మీదుగా కోరుపుట్టుకు బొలేరో వాహనంలో తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టపట్ట గంజాయి విలువ సుమారు 620,000 ఉంటుందని, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ముచ్చింగిపుట్టు ఎస్ఐ రవీంద్ర తెలియజేశారు. లేదు మధ్యాహ్నం అక్కడ రూమ్ దగ్గర పెట్టాలి. మాది ప్రతిపక్షం పేపర్ కదా, మనుషులు అక్కడ పట్టుకెళ్ళి. లేదు మధ్యాహ్నం అక్కడ రూమ్ దగ్గర పెట్టాలి. అల్లూరు జిల్లా పెదబైల్లో మోదుగొండమ్మ తల్లి ఉత్సవాలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. చివరి రోజు అయిన మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారు గట్టి బందోబస్తులను ఏర్పాటు పూర్తి చేశారు. Yeah.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.